మీకు పెట్టే సంక్షేమ పథకాల్లో ఆసరా అనే ఒక కార్యక్రమం ఉంది, వైఎస్ఆర్ ఆసరా. ఈ డ్వాక్రా మహిళలకి 3 విడతలుగా మొన్న వేశారు. అది ఆ డబ్బులు అలాగే ఉపయోగపడతాయి. 18 పడింది ఆసరా అండి. మాకు అన్ని బాగా ఉపయోగంగా పెడతాయి కదండి. అవి ఏ విధంగా ఉపయోగపడ్డది పిల్లలకు కానీ, మా పిల్లల చదువులు కానీ, మాకు వ్యాపారాలు కానీ అన్నట్టుగా అండి. మీకు చేయూత పడిందా? చేయూత 18 సంవత్సరాలు పడిందండి. మళ్ళీ రుణమాఫీ 3 సంవత్సరాలు పడిందండి. చెప్తాను మీకేం పడింది. మాకు డ్వాక్రా సంబంధించిన పెడతాయండి. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారు చేసి పరిపాలన అంతా మాకు బాగుందండి. ప్రతి ఏదైనా కష్టం వస్తే, ఏదైనా తాకట్టుకోవాలి, అప్పు చేసుకోవాలన్నా లేకుండా మాకు ఈ ఆసరా ఉంది. ఈ డబ్బులు వస్తున్నాయని అందరు కూడా ధీమాగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం బాగుందండి. గత ప్రభుత్వం మీకు రుణమాఫీ పూర్తిగా చేస్తానని ఆయన ప్రభుత్వం పూర్తిగా చేయలేదు. పసుపు పక్కన ఇచ్చారు తప్పని మా కష్టాన్ని చూడలేదండి. జగన్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా మాకు అన్నిటికీ ఆసరా అవుతున్నారండి. వస్తుందండి, అమ్మ కూడా వస్తుందండి. రుణమాఫీలో ఇది వచ్చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న నుంచి పెద్ద వరకు పెన్షన్ డబ్బులు, మా అమ్మగారికి ఆధార్ ఎవరు లేరండి. ఈ పెన్షన్ డబ్బులు జగన్ పెద్ద కొడుకు ఇస్తున్నాడు. పథకాల ద్వారా ప్రజలందరూ కూడా సోమరపూతులు అయిపోతాయని ప్రతిపక్షాలు విమర్శిస్తాను. సోమరపూతులు అంటే అన్న ఆకలి ఒకటి ముద్ద పెడుతున్నాడు తప్ప కూర్చుని తినడం అని అంటలేదండి. మీకు ఒక ధైర్యం కింద ఉంటుంది, నేను ఆసరాగా ఉన్నా అని చెప్పి జగన్ గారు అంటున్నారు తప్ప మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాను, మీ దగ్గర నుంచి ఇస్తున్నాను అని అంటలేదు. ఆయన మీకు ఉన్నంతలో మీరు బతకండి, మీకు మీకు ఆసరా మేము చూపిస్తే మీకు ధైర్యం నేను ఇస్తాను అంటున్నారు. సోమరపూతకి అయితే అవన్నీ చేయట్లేదు. అలాగ అనుకున్నారు వాళ్ళు, ఒకవేళ సోమరపూతులేమో కానివ్వండి, జగన్ గారి పరిపాలన వాళ్ళు అందరూ కూడా మంచిగానే చదువుతున్నారు, అందరూ ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు మాలాంటి మహిళలు ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నామండి. ఇప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలిసిన రోజు మాకు. అలాంటి జగన్ గారి ఆసరా వల్ల ప్రతి ఒక్కరు పోయి డాక్టర్ సంబంధించింది ఏంటండి, ఈ ప్రతి ఒక్క పథకం కూడా మాకు ఆడ మంచిగా చేస్తున్నారండి. స్కూల్ చాలా బాగున్నాయండి. పిల్లలకి అంగన్వాడి పిల్లలకి ఇచ్చి పరిశుభ్రంగా పెడుతున్నారు, అన్ని కూడా నీట్ గా చేస్తున్నారు, ఎవరిని కూడా బాధ పెట్టడం లేదండి. లేటెస్ట్ గా రాగి జాబ్ అప్లై ఇస్తున్నారండి, అన్ని కూడా పరిపూర్ణంగా శుభ్రంగా చేస్తున్నారండి. మీ పేరేటమ్మా? గతంలో పెన్షన్ మీరు అక్కడికి వెళ్ళి తీసుకునేవారు, ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చారు. అది బాగుందంటారు, ఇది బాగుందంటారు, వాలంటీర్ వ్యవస్థలు బాగా చేస్తున్నారండి. మీకు ఏమన్నా కార్డులు అవి కావాలంటే ఆ ఎంఆర్ ఆఫీస్ దగ్గరకు తిరగాలని పర్లేదంటారా? వాలంటీర్లు ఉండాలంటారు, మళ్ళీ జగన్ గారు రావాలి. మీ పేరు బియ్యం అయితే మాత్రమండి మాకు ఇంటికి వచ్చి, మా అమ్మగారు అయితే మోకాళ్ళు ఎక్కువతో తగలపోతున్నారండి. నేను ఉన్నానమ్మా, మీ ఇంటికి వచ్చి మేము పొట్ట ముద్రాన్ని వేయించుకునండి, పెన్షన్ కానీ బియ్యం కానీ ఇంటికి వచ్చేస్తున్నారండి. అన్న జగన్ అన్న చేస్తాను అన్న పని కరెక్ట్గా అన్ని అమలు చేశారండి. ఇంకా అంతకన్నా చెప్పాల్సింది ఏమీ లేదండి. మళ్ళీ జగన్ గారు, మళ్ళీ జగన్ గారు తప్పనిసరిగా రావాలండి, ఖచ్చితంగా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి.